రోడ్ల మీద వాహనాలపై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఒక వజ్రాయుధమని, రోడ్డు ప్రమాదాల బారి నుంచి బయటపడేందుకు హెల్మెట్ ప్రధాన పాత్ర పోషిస్తుందని, అందరూ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవడం ద్వారా ప్రాణరక్షణ కలుగుతుందని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సందేశాన్ని అందించారు. ఎస్పీ మాట్లాడుతూ, భీమవరం పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే 40% హెల్మెట్ వాడకం లేకపోవడంతో ఎక్కువగా తలకు గాయాలయ్యి ఎక్కువ శాతం మరణించారని నివేదికలో తేలిందన్నారు. అందుకే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి పోలీసు యంత్రాంగం, ట్రాఫిక్ మరియు పోలీస్ స్టేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో ప్రజల్లో హెల్మెట్పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. భీమవరం తాడేపల్లిగూడెం నేషనల్ లైన్స్ ఉండడంతో భీమవరం పట్టణ ప్రజలు వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లు పెట్టుకుని ప్రయాణం చేయాలని సూచించారు. ప్రజలకి రోజుకో వినూత్నమైన కార్యక్రమాలతో పూర్తిస్థాయిలో రోడ్డు యాక్సిడెంట్లో మరణాలు సంభవించకుండా ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమై ఉందని, దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. హెల్మెట్ పెట్టుకోండి, ప్రాణాలు కాపాడుకోండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని అధికారులను సూచించారు. భీమవరం వన్ టౌన్ ట్రాఫిక్ సీఐ జీ దాసు మాట్లాడుతూ, అధికారుల ఆదేశాలతో భీమవరంలో వెంటనే హెల్మెట్లపై అవగాహన కార్యక్రమాలు పెద్ద స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. ఏర్పడిన తర్వాత రోడ్డు ప్రమాదాలన్నింటినీ కూడా విశ్లేషిస్తే 42% వరకు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినటువంటి వ్యక్తులు టూ వీలర్లు నడుపుతుండగా ప్రమాదాలకు గురవుతున్నారు. జిల్లాలో హెల్మెట్ వేసుకొని ప్రయాణించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. హెల్మెట్ అనేది మన ప్రాణానికి రక్షణ లాంటిది. ప్రమాదాల్లో ఎక్కువగా హెడ్ ఇంజరీ అవడం వలన చనిపోతూ ఉంటారు. కాబట్టి మన జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించే కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు ట్రాఫిక్లో అందరూ కూడా హెల్మెట్లెస్ డ్రైవింగ్ గురించి రోడ్ల మీద నిలబడి అందరికి కూడా అవగాహన కల్పిస్తున్నారు. కాబట్టి తాడేపల్లిగూడెం దగ్గర నుంచి భీమవరం వరకు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా, అలాగే నేషనల్ హైవే యూజర్స్ అందరూ కూడా తప్పకుండా